ఇక వరప్రసాద్ మన వరప్రసాద్ కపాటిపాలెం 51వ డివిజన్ చాలా కీలకమైనటువంటి ఒక బ్రిటిషర్స్ వ్యవస్థ నుంచి ఒక సాంప్రదాయమైనటువంటి క్రిస్టియానిటీతో ముడిపడినటువంటి ఎక్స్క్లూజివ్ డివిజన్ అది అంటే అక్కడ ఉండేటటువంటి సాంప్రదాయ చారిత్రక కట్టడాలు చర్చిలు కావచ్చు ఆ రోజుల్లో బ్రిటిషర్స్ అమెరికన్ హాస్పిటల్ కావచ్చు సెయింట్ పీటర్స్ రకరకాల అన్ని వాళ్ళ ప్రాంతంలోనే అనేకమైనటువంటి నేను పుట్టింది కూడా ఆ ప్రాంతంలోనే అమెరికన్ హాస్పిటల్ నేను చిన్నప్పుడు పుట్టింది కూడా ఇక్కడ ఉండేవారు కూడా చాలా మంది కూడా నెల్లూరులో అక్కడే పుట్టుంటారు అంటే ఆ డివిజన్లో చాలా టిపికల్ క్రిటికల్ డివిజన్లో వరప్రసాద్ని మనము ఇంటింటికి వెళ్తా ఉంటే ప్రతి ఇంట్లో వరప్రసాద్ని ఆశీర్వదించినటువంటి విధానాన్ని నా కళ్ళతో చూశాను ఆయన అదృష్టం ఏంటి అంటే ఆయన చేసిన పని ఏంటి అంటే కరోనా కష్టకాలాల్లో ప్రజలు ఉన్నప్పుడు తల్లికి బాగలేకపోతే కొడుకులు చూడలేని పరిస్థితి ఎవరు ఏం చేయలేని పరిస్థితి అలాంటి సమయంలో వాళ్ళకి లంగ్స్ ప్రాబ్లం అనో గుండె ప్రాబ్లం అనో వస్తే కరోనా పేషెంట్స్ చూడడానికే హాస్పిటల్ లేవు అలాంటి వాళ్ళకి మళ్ళా గుండె నొప్పి మూత్రపిండాల నొప్పులు ఊపిరితిత్తుల నొప్పులు అంటే ఇక చూస్తారా చూడలేని పరిస్థితి అటువంటి సమయాల్లో ఆయన చేసిన మంచి ఏంటి అంటే వాళ్ళని తీసుకోపోయి వాళ్ళని బతికించాడు అవి మల్టిపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అక్కడ చెప్తా ఉంటే ఇటువంటి మంచి వ్యక్తి నాకు దొరికాడు నాయకుడుగా ఈ ప్రాంతంలో అని చెప్పి నేను మనసులో చాలా ఆనందపడినటువంటి సంఘటన తర్వాత వరప్రసాద్తో పాటు గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ తమ్ముడు దివాకర్ లమ్మ వాళ్ళ శ్రీమతి అందరూ కూడా కుటుంబం ఆయనకు ఒక సుపుత్రుడు ఉన్నాడు ఆయన మాకు స్టార్ క్యాంపెయినర్ అనమాట ఈరోజు రాలేదు చిన్న ఆయన గుడ్డ ఆయన ఆయన పవన్ కళ్యాణ్ పాటలన్నీ పాడేస్తాడు అవలేలగా అనమాట అట్లాగా మంచిగా తర్వాత మనకు ఇక 49వ డివిజన్ వినయ్ అబ్బాయి కూడా కాలు ప్రాబ్లం పాపం దానివల్ల అబ్బాయి రాలేదు అందరికీ డిస్టిల్ బాధలున్నాయి మా వాళ్ళందరికీ ఒక్కొక్కరికి కాలు దెబ్బలు అన్నీ వరుసగా అయితే 49లో అబ్బాయి వచ్చేసి ఆ వినయ్ అనే అబ్బాయి రాజకీయంగా అవగాహన లేదు కానీ నేను ఏదో ఒకటి చేయాలి పవన్ కళ్యాణ్ గారికి అనే ఒక తపన మాత్రం ఉంది అదొక్కటి గుర్తించి అబ్బాయిని ఆ డివిజన్కి నాయకుడిగా సెలెక్ట్ చేశారు అబ్బాయి చేసే వృత్తి ఏంటి అంటే ప్లంబింగ్ మేస్త్రి అంటే ఇంట్లో పైపులు ప్లంబింగ్స్ ఉంటాయి కదా ప్లంబింగ్ మేస్త్రి అనమాట ఆయన కింద మెన్ పవర్ కూడా 20 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు ఆ వినయ్ కింద బట్ ఆయన డివిజన్లో తిరిగిన రోజులు అబ్బాయి చేయగలిగిన కష్టాన్ని ఎఫర్ట్ని వినయ్ ఏ విధంగా పెట్టాడు ఆ ప్రాంతంలో ఎంత కష్టపడ్డాడు అనేది నా కళ్ళతో చూశాను ఆ ప్రాంతంలో మనకు టీఆర్పీ నుంచి మన పావజన్ చంద్రశేఖర్ రెడ్డి గారితో పనిచేసినటువంటి వెంకటేశ్వర రాణ కూడా ఆ ప్రాంతంలో మొత్తం 49వ డివిజన్లో కావచ్చు 50వ డివిజన్లో కావచ్చు వీళ్ళంత వరకు సహాయాన్ని అక్కడ ఉండేటటువంటి నాయకులు కూడా అందించారు ఆయన కూడా ఈరోజు ఆరోగ్యం బాగలేక రాలేదు అనమాట అదేవిధంగా వీటన్నిటికంటే ఈరోజు స్వామి మాల వేసుకొని ఆయన కొండకెళ్ళి ఉన్నారు ఆయన రాలేదు 50వ డివిజన్ నాయకులు కార్తిక్ చాలా కమిటెడ్ ఆఫ్ లీడర్ అనమాట చాలా కమిటెడ్ కమిట్మెంట్తో పనిచేశాడు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నాడు అంతకుముందు నుంచి ఫ్యాన్స్గా ఉండేవాళ్ళు ఆవిర్భావం నుంచి ఉన్నారు ఈరోజుకి కూడా అదే కమిటెడ్గా పనిచేస్తూ ఉంటానన్నారు అక్కడ రిజర్వేషన్లో మహిళ వస్తే అక్కడ మనకు అభ్యర్థి నిలబడడానికే భయపడతా ఉంటే ఆ డివిజన్లో వాళ్ళ వైఫ్ సృజనాన్ని ఆయన నిలబెట్టారు కాబట్టి ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ సార్ మనకు 3వ డివిజన్ కావచ్చు 4వ డివిజన్ కావచ్చు 5వ డివిజన్ కావచ్చు మనం కంప్లీట్ చేసినటువంటి డివిజన్స్ అదేవిధంగా 51 కావచ్చు 50 కావచ్చు 49 కావచ్చు 48 మనకు ఆ డివిజన్లో సుజన్ సింగ్ సీవన్ పవన్ ఒక టీం వర్క్గా ఆ 48వ డివిజన్లో కష్టపడి అంటే నేను చెప్పినట్టుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ముందర తీసుకుపోయారు
అదే విధంగా వీటన్నిటి మించి పెద్దలు పూజ్యులు ఆర్యులు గౌరవనీయులు ఆత్మలు ఆదర్శప్రాయులు ఉత్తములు వెంకటేశ్వర ప్రముఖులు ఆయన కుక్క ప్రభాకర్ గారు 2009లో పిఆర్పి గెలవటంలో ఎవరి శక్తి కొంది వాళ్ళు పనిచేశారు 90 ఓట్లతో విన్ అయింది ఇక్కడ సీటు దాంట్లో ఆ రోజు ఆయన పడిన కష్టం చాలా గొప్ప కష్టం ఆయన వచ్చేసి ఆటో డ్రైవర్ ఆటో ఓనర్ కూడా ఆయనకి 2-3 ఆటోలు ఉన్నాయి ఒక ఆటో ఆయనకి బోర్ కొట్టినప్పుడు ఆయనే డ్రైవ్ చేసుకుంటాడు లేదంటే రెంట్కి ఇచ్చేస్తాడు వైట్ షర్ట్ నలగనీయుడు వైట్ ప్యాంట్ నలగనీయుడు అక్కడ పొలిటీషియన్గా కాంప్రమైజ్ కాడు అటువంటి వ్యక్తి అనమాట తర్వాత కుసుమ మా శ్రీకాంత్ ఆమాచర్ల శ్రీకాంత్ వాళ్ళ వైఫ్ కుసుమ మనము ఆమె 8వ డివిజన్కి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వీలైనంత వరకు వారికి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వారి వంతుగా వారి కుటుంబం సహకరించే విధానం వాళ్ళు చేయగలిగినటువంటి సహాయం పార్టీకి అన్ని విధాలుగా ఈరోజు ఎండలు సైతం కూడా మామూలుగా ఎండలో తిరగాలంటే చాలా కష్టం నేను ఇందా చెప్పినట్లుగా మనం తిరగలుగుతాం మహిళలుగా తిరగాలంటే చాలా కష్టం అలాంటిది కూడా కష్టాన్ని ఇష్టంగా తీసుకొని పనిచేసినటువంటి కుటుంబం ఆమెచర్ల శ్రీకాంత్ గారు కృష్ణ గారు తర్వాత ఇక అందరూ ఆల్మోస్ట్ మన ఎన్టీఆర్ నగర్ 11వ డివిజన్ రెడ్డమ్మ గారి సుపుత్రులు కూడా ఇక్కడే ఉన్నారు రెడ్డమ్మ గారు రాలేకపోయారు ఆమె కూడా చుట్టూ బాగుండేది మాకు తృప్తిగా 11వ మనం ఇంకా మొదలు పెట్టలేదు పౌరాణ ప్రజాపట వారి నాయకత్వం ఉండే 11వ డివిజన్లోకి మనం ముందరకెళ్తా ఉన్నాం ఇందాక నుంచి నా గురించి కొన్ని మాటలు చెప్పినటువంటి మా సోదరులు విక్రమ్ చాలా చాలామంది సహాయ సహకారాలు మనకు అన్ని విధాలుగా అందిస్తూ ఉన్నారు ఇక మన మా సోదరులు పావజని చంద్రశేఖర్ రెడ్డి గారు నేను ఆయన పిఆర్పి పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి పిఆర్పి గురించి దాని నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా నాకు చిరంజీవి గారు అంటే అంత అభిమానం నేను నా బేస్మెంట్ ఏంటి అంటే నా ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే చిరంజీవి అభిమాని నేను ఒక చిరంజీవి గారి అభిమానిగా చిరంజీవి గారి ఫ్యాన్స్లో వీళ్ళందరితో కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా పిఆర్పికి వీళ్ళకి కొంత వర్క్ చేయాల్సి వచ్చింది ఆ టైంలో అయితే పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేశారు మళ్ళా వీళ్ళు నాగాడికే రావాల్సి వచ్చింది అర్థమైంది మీకు తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీలో ఆవదేని చంద్రశేఖర్ రెడ్డి గారికి స్వయాన విఆర్సి గ్రౌండ్లోనే చిరంజీవి గారి చేతుల మీదుగా బహిరంగంగా రాష్ట్ర కార్యదర్శి చేశారు తర్వాత మేము ఇద్దరం కలిసి రఘువీరెడ్డి గారి పిసిసి గారి నేతృత్వంలో అనేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కలిసికట్టుగా పావజని చంద్రశేఖర్ రెడ్డి గారిని చేశాం ఇంకొకటి నేను పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ మీట్ అయినప్పుడు నాకు ఇచ్చిన సమయం ఎంత అంటే ఒక 2-3 మినిట్స్ బట్ మా మీటింగ్ ఎంతసేపు జరిగిందంటే 1.5 అవర్ జరిగింది నాకు పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఫస్ట్ మీటింగ్ దాంట్లో నా ప్రొఫైల్ చూపిస్తామంటే ఆ ప్రొఫైల్లో అన్ని చూస్తా మధ్యలో పావజని చంద్రశేఖర్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు గుర్తించి ఈయన ఇప్పుడు ఏమన్నారు అన్నారు అంటే పేరు మర్చిపోయారు పొరపాటున ఎక్కడున్నారు అన్నారు సార్ పావజని చంద్రశేఖర్ సార్ ఎస్ ఎస్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు అన్నారు సార్ నెల్లూరులో ఉన్నారు సార్ ఇది సార్ అంటే ఓకే ఓకే నాకు బాగా తెలుసు అని చెప్పారు తర్వాత నేను నెల్లూరుకి వచ్చిన తర్వాత అడిగారు అయ్యా నేను అంతసేపు మాట్లాడాను నీ గురించి చాలా గొప్ప చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే ఆయన ఫస్ట్ నుంచి చిరంజీవి గారికి జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా 3 దఫాలుగా చేశారనమాట వాళ్ళు పెట్టే రక్తదాన శిబిరాలలో ఎంతమంది ఇస్తారంటే ఒక 2,500-3,000 అంటే యూనిట్స్ అన్ని కలెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేది వ్యవస్థ అనమాట వీళ్ళుండే టైంలో అప్పుడు చెప్పాను వచ్చిన తర్వాత అప్పుడు చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇల్లు మన పార్టీ కార్యాలయం నెల్లూరు సిటీ పార్టీ కార్యాలయం ఎదురుగానే అనమాట నేను అందుకే తీసుకున్నాను అక్కడ ఆఫీస్ కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక సందర్భంలో
శేఖర్ రెడ్డి గారు సైకిల్ మీద పవన్ కళ్యాణ్ గారిని ఎక్కించుకుపోయారు చిన్నప్పుడు. అట్లా ఒక్కొక్కరు తప్పకుండా ఏంటంటే ఆయన భావజాలు, ఆయన వ్యక్తిత్వాలు, ఆయన కుటుంబంతో ఉండేటటువంటి రిలేషన్. తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అందరినీ కలెక్ట్ అయ్యారు. చివరిగా మా చెల్లెలు, ఎన్ని ఉన్నా సమస్యలు ఇంట్లో ఉండకూడదు, బయట ఎంత యుద్ధం చేయాలన్నా. ఇందాక వరప్రసాద్ చెప్పినట్టుగా ఈరోజు మా ఇంట్లో మా అమ్మగారు, మా భార్య గారు మాకు సహకరిస్తున్నారు అన్నట్టుగా ప్రోటోకాల్ బేసిస్లో చెప్పాడు కాదు. అట్లా నా చెల్లెలు పాపము ఇంట్లో ఏ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా షీల్ మేనేజ్ అనమాట. కొన్ని సందర్భాల్లో చాలా కష్టాలు ఉంటాయి, అన్నింటిని కూడా మేనేజ్ చేస్తూ మా అల్లుడు చిన్నవాడు వాడిని రెడీ చేపిస్తూ, మాకు ఇద్దరు కూతుర్లు వాళ్ళని రెడీ చేపిస్తూ, ఇటు మా వైఫ్, మా పెద్ద బామర్ది, అందరూ కూడా అందరు కలిసికట్టుగా మా తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు ఒక టీం వర్క్ చేస్తున్నారు. ఇక్కడ గొప్ప విషయం ఎందుకు ఎక్కువ కూడా నేను చెప్పలేను అనమాట, అంటే బయట పర్సన్ గురించి ఎక్కువసేపు చెప్తే బాగుంటుంది, మా చెల్లెల గురించి ఎక్కువ చెప్పలేము కాబట్టి ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను. ఇందాక మీరు గుర్తు మన కర్నూలు సోదరు చెప్పారు మేము ఇవ్వాలంటే పోలీస్ కేసులు సంథింగ్ అని కూడా చెప్పారు. మా మీద కూడా పోలీస్ కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, దాంట్లో 2 కేసులు పెట్టారు. అదేదో పెద్ద మర్డర్ కేసులాగా ఏమని ముద్దాయిగా పెట్టారు. దేనికి రా భాష ఏమని దీనికి, కరోనాలో మంచిదానికి ఆడపిల్లకాయల మీద పెడితే బాగుండదు అనేసి వాళ్ళ పేర్లు లేకుండా చూసుకున్నాము. అయితే అప్పుడు పరిస్థితి ఏంటంటే కూరగాయల మార్కెట్లు లేవు, పండించినటువంటి రైతుల దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ తెప్పించుకున్నాము. ట్రాన్స్పోర్ట్ వచ్చిందే వాడు డ్రైవర్ తెంపని అంటున్నాడు. అంటే ఎవరు భయాల్లో ఉన్నారు, మనం ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. అంటే ఆ గోతాలు నేను పట్టుకోను అంటే డ్రైవరు ఏంటి, అందరి పరిస్థితి కదా, గ్లోవ్లు వేసుకొని మాస్కులు పెట్టుకొని శానిటైజర్ రుద్దుకొని ఈ వింత వింత చేస్తానని చేశారు కదా కరోనా టైం. సరే ఇంకేం చేయాలంటే 2 బస్తాలు నేను దింపుకుంటుంటే నేను వద్దని చెప్పాను మా చెల్లెల్ని. అమ్మ వద్దులే అంటే లేదునా నేను దింపుతానా అనేసి ఆ బస్తా దింపేసింది. తర్వాత మనం ఏం చిన్న చిన్న బస్తాలు దింపుతున్నాం, ఈ అమ్మాయిని పెద్ద బస్తా దింపేస్తుంది మనం దింపలేమని చెప్పేసి అది పెట్టుకుంటే ఎంత వెయిట్ ఉంది అంటే అంత వెయిట్ ఉంది, ఇది ఎత్తిపోతుంది అలాగట్లేదు అని చెప్పి. అంటే ఆ టైంలో ప్రజలకి చెయ్యాలన్న ఒక ఎమోషన్ అనమాట. అట్లా కరోనా టైంలో కష్టం కావచ్చు, కంపెనీ చేసే విధానం కావచ్చు, ప్యాకింగ్ చేయాలి మళ్ళా ప్యాకింగ్ చేసుకునే కష్టం, అట్లా ఆ టైంలో మనం వర్క్ చేశాం. తర్వాత పార్టీ పరంగా రోడ్ల మీద కూర్చొని చేసే ధర్నాలు, అనేకమైనటువంటి పోరాటంలో అండగా నిలబడ్డారు నా కుటుంబం, మా చెల్లెలు. ఈ రోజుకి నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే ఈ పౌరాణ ప్రజాపట్లు, ఇందాక నేను చెప్పినట్టుగా నేనెంత కష్టపడుతున్నానో నాకంటే ఎక్కువ కష్టం మా టీం వాస్తవంగా లేకపోతే మాది ఏముండదు. మాకు వాళ్ళు ఏం సెట్ చేస్తారు అంటే ఫలానా టైము ఫలానా స్పేస్ అట్లా కొన్ని సందర్భాల్లో ఇట్లా ఈ విధంగా కష్టపడతా. ఈ రోజుకి కూడా ఆ కాలు ఫ్యాక్టరీ ఇట్లా అమ్మాయి బాధపడింది కదా నేను 2 రోజులకు రాలేకపోయాను అనేసి, ఇట్లా ఇన్ని కష్టాలన్నా కూడా మనం పనిచేసుకుంటూ వస్తున్నాం. ఈ అన్నిటికీ ఇంతసేపు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇన్ని కష్టాలని కూడా మర్చిపోతున్నామంటే ఒకే ఒక కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆయన చూపించినటువంటి ఆప్యాయత, ఆయన చూపించినటువంటి ఆదరణ ఎంత గొప్ప ఆదరణ అంటే నా విషయంలో కావచ్చు, మా చెల్లెల విషయంలో కావచ్చు, ఏం తల్లి ఎలా ఉన్నావు, ప్రతిరోజు తిరుగుతున్నావా, ఒక్కరోజు నాదేవా అని అడగటం, మా చెల్లెళ్ళు లేదు సార్ ఇప్పుడుదాకా ఆగలేదని చెప్పటం, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా కష్టపడండి బా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, ఇలా వర్క్ చేసుకుంటా వస్తాము, ఈరోజు పార్టీలో ఉండేటటువంటి పెద్దలందరినీ కూడా అందరి ఆశీర్వాదంతో ఈరోజు పవన్ ప్రజాపార్టీని విజయవంతంగా ముందు తీసుకుపోతా ఉన్నాం. ఇంకొకటి ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు ఆపే ప్రయత్నాలు, చాలా ఒక 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 చెట్టుకి పండ్లుంటేనే రాళ్ళు పడతాయి, ఎండిపోయిన చెట్టుకి ఏమి పని, కనీసం బర్రెలు కూడా నిలబడతారు కింద.
ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసుకుంటూ ముందరకెళ్తున్నాం అంటే మనం అంత సుభిక్షంగా ఉన్నాం కాబట్టి. ఈరోజు రాజకీయంగా నెల్లూరు అనేది ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాలకి రాజకీయ రాజధాని అంటది. ఇక్కడ ఇక్కడ వెళ్లే రాజకీయ విధానము ఒక టిపికల్ డిఫరెంట్ గా ఉంటుంది. అన్నిటినీ మనం అర్థం చేసుకొని అవపోసన పట్టుకొని ఈరోజు ఆ రాజకీయాన్ని మనం జనసేన పార్టీలో నిజాయితీగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఎనీవే ఫైనల్గా ఇప్పటికే చాలా టైం మీరు ఓపికగా కేటాయించారు. మీ అందరి కూడా ఇంత పేషెన్సీగా ఇంతసేపు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామైన దానికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు సేనా మీడియా ప్రతినిధికి తెలియజేస్తున్నాను. నా టీంకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరి పేరైనా పొరపాటున మిస్ అయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. మన సేనా మీడియా అందరూ కూడా దయచేసి చేసిన కలవస్తూ